దిస్ ఇస్ శ్రీనిధి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ బ్యూటీ టాపిక్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక డిఫరెంట్ శారీ డ్రెప్పింగ్ అనేది నేను చూపించబోతున్నాను చూడండి నేను కట్టబోయే శారీ ఇదే అండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుంది గ్రీన్ కలర్ పళ్ళు ఉంటుంది ఇదేంటంటే నేను చూపించేది చాలా సింపుల్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట సో మీకు ఈ శారీ డ్రెప్పింగ్ ఎలానో తెలియాలి అని అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి చూడండి ముందుగా నేను శారీకి పళ్ళు అనేది ఇలా చిన్న చిన్నగా మనము స్టెప్స్ అనేటివి పెట్టేస్తున్నాను చూడండి ముందే ఇదేంటంటే మనకు ముందే ఇలా పెట్టుకుంటే మనకు శారీ డ్రెప్పింగ్ అనేది చాలా ఈజీగా నీట్గా వస్తుంది సో ఇలా మనము స్టెప్స్ అనేటివి పెట్టేసుకొని మనం పిన్స్ పెట్టేసుకోవాలి సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుంటే నీట్గా వస్తుంది ఈ స్టెప్స్ అనేటివి మనము కొంచెం ఎక్కువ లెంత్ వరకు పెట్టుకోండి మనం నార్మల్ శారీకి అయితే కొద్దిగా లెంత్ సరిపోతుంది ఇప్పుడు నేను చూడండి ఎంత లెంత్ పెట్టాననేది కొంచెం ఎక్కువ లెంత్ అవసరం అవుతుంది సో ఇంతవరకు మనం పెట్టుకోవాలన్నమాట పెట్టేసి మనము పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఏంటంటే ఈ శారీ డ్రెప్పింగ్ చేసిన స్టార్టింగ్ ఉంటుంది కదా మనం స్టార్ట్ చేస్తాం కదా శారీ డ్రెప్పింగ్ అనేది అక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలి ఏ శారీ డ్రెప్పింగ్ అయినా అండి నార్మల్దైనా మనం ఎటువంటిదైనా మనము స్టార్టింగ్ ఎక్కడైతే టక్ చేస్తామో అక్కడ ఇలా నాట్ వేసుకోవాలి సో నేను రైట్ సైడ్ ఇలా నాట్ వేసాను చూడండి ఇలా రైట్ సైడ్ నుంచి మనం ఒక రౌండ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి నార్మల్ శారీ లాగానే ఇలా ఒక రౌండ్ వేసేసుకున్న తర్వాత లెంత్ అనేది చూసుకోవాలండి కింద మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని వేసుకోవాలి ఇలా టక్ చేశాక మనము ఇందాక పళ్ళు రెడీ చేసుకున్నాం కదా సో ఆ పళ్ళుని మనము ఇలా ఒక రౌండ్ తీసేసుకొని బ్యాక్ సైడ్ నుంచి మనం ఫ్రంట్కి పళ్ళు వేసుకోవాలి చూడండి అక్కడ ఒక పిన్ పెట్టేసేయండి ఇలా ముందుకు పళ్ళు వేసేసుకొని మనం ఒక పిన్ పెట్టేసుకోవాలి సేఫ్టీ పిన్ బాగా మనము అబ్జర్వ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది నేను ఎలా ముందు నుంచి తీసి మళ్ళీ ముందుకే పళ్ళు వేశాను ఇలా ముందుకి పళ్ళు వేసుకోవడం అయిపోయాక మనం రెగ్యులర్గా ఎలా అయితే నార్మల్గా మనం కుర్చీలు పెట్టేస్తాం కదా నార్మల్ శారీకి మనం ఇలా కుర్చీలు దోపేస్తాం కదా పెట్టేసి ఇక్కడ అలా కాకుండా మనము ఇలా ఒక్కొక్క ఫ్లీట్ అన్నమాట ఒక్కొక్క కుర్చీ దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం టక్ చేసుకోవాలి చూడండి నేను ఎలా పెడుతున్నాను అనేది ఒకటి వన్ వన్ స్టెప్ మనము ఇలా ఫ్లీట్స్ తీసేసుకొని టక్ చేసుకోవాలి చూసారు కదా ఒక్కొక్క ఫ్లీట్ ఎలా పెడుతున్నాను అనేది మనం ఇది కూడా లెంత్ చూసుకొని ఈవెన్గా వచ్చేలాగా టక్ చేసుకోవాలి లేదంటే కిందకి మీదకి అయిపోతుంది ఇలా మనం నీట్గా లెంత్ చూసుకొని ఒక్కొక్క ఫ్లీట్ని పెట్టామంటే మనకు ఇది ఒక లెహంగా మోడల్ లాగా వస్తుంది లెహంగా ఏంటంటే మనకు చుట్టూ వెనకాల సైడ్ కూడా వస్తుంది కానీ నేను ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలా ఫ్లీట్స్ పెడుతున్నాను ఫ్రంట్ సైడ్ ఒకటి మాత్రమే మనకు లెహంగా మోడల్ కనిపిస్తుంది సో బ్యాక్ సైడ్ అనేది డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది నీకు అది కూడా చూపిస్తాను నేను ఇది మనకు గుజరాతీ స్టైల్ లెహంగా లాగా వస్తుందండి మనం చాలామంది గుజరాతీ వాళ్ళు ఫ్రంట్కి పళ్ళు వేసుకుంటారు కదా సో అలా కాకపోతే ఏంటంటే లెహంగా బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఇలా ఫ్లీట్స్ టక్ చేస్తారు ఇదేంటంటే మనకు సింపుల్గా లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్లీట్స్ ఎక్కువ వస్తే బరువు అవుతుంది కదా సో అలా కాకుండా మనకు ఇది నీట్ లుక్ రావడం కోసం చాలా లైట్ వెయిట్గా ఉండడం కోసం ఎలాగైనా క్యారీ చేసేలాగుంటుంది ఈ డ్రేపింగ్ అనేది మనం చాలా కంఫర్టబుల్గా నడిచేలాగా ఎలా అయినా మూమెంట్ అనేది చాలా బాగుంటుంది శారీలో చూడండి మనకు ఈ ఫ్లీట్స్ అనేటివి పూర్తిగా అయిపోయాయి ఫ్రంట్ సైడ్ మొత్తం పెట్టేశాను నేను లుక్ అనేది మనకి ఇలా వచ్చింది చూడండి నీట్గా లెహంగా లాగానే వచ్చింది కదా బాగుంది కదా నెక్స్ట్ ఏంటంటే మనం పళ్ళు వేసుకున్నాం కదా ఫ్రంట్లో ఆ పళ్ళు దగ్గర ఒక కొన తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ తీసుకొని మనకు ఒక పిన్ పెట్టేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు టైట్గా ఉంటుంది చూసారు కదా అసలు నేను ఎక్కువ పిన్స్ కూడా యూజ్ చేయలేదు శారీ డ్రెప్పింగ్ అనగానే చాలా సేఫ్టీ పిన్స్ యూజ్ అవుతాయి కదా ఇక్కడ అసలు పిన్సే అవసరం ఉండవు మనకు ఇలా మనం బ్యాక్ సైడ్ ఒక పిన్ పెట్టేసుకోవాలంటే చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు ఈ శారీ అనేది చాలా స్టైల్గా కూడా ఉంటుంది
చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ లుక్ అనేది ఇలా వచ్చింది మనకి. చాలా నీట్గా ఉంది. ఒక వడ్డానం కూడా పెట్టేశాను నేను. ఇది మనకు ఎక్కువసేపు మనకు టైట్గా ఉంటుంది ఇలా వడ్డానం ఫిక్స్ చేసేసామంటే. బ్యాక్ సైడ్ చూడండి ఇలా వచ్చింది లుక్ అనేది. ఫ్రంట్ ఏమో లెహంగా లాగా, బ్యాక్ సైడ్ ఒక మంచి నీట్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి. ఎక్కడ కూడా నడుము కనిపిస్తుంది అలాంటివి ఏమి ఉండదు. సో ఇదండి ఈరోజు నేను మీకు చూపించాలి అనుకున్న డిఫరెంట్ స్టైల్ శారీ డ్రేపింగ్. అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.